జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమేశ నాథ జయ 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 జయ. ఈ వీడియోలో మీకు తెలియపరిచేటువంటి రాశి కన్యారాశి. ఈ కన్యారాశి కలిగిన వారికి కార్తీక మాసము 11వ నెల ఈ నవంబర్ నెలలో 1వ తారీఖు అష్టమితో మొదలుకొని 15వ తారీఖు సప్తమితో ముగిసేటటువంటి ఈ తిథుల కాలం మధ్య ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను. దీనికి ముందుగా 1వ తారీఖు అష్టమి నుంచి 7వ తారీఖు చతుర్దశి వరకు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగినటువంటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఈ 1 నుండి 7 తిథుల కాలం మధ్యలో మాత్రం ఇంట్లో మనశ్శాంతికి సంబంధించినటువంటి పనులు, చిన్న చిన్న చికాకులు ఏర్పడటము, కాస్త మనశ్శాంతి లేకపోవటం, ప్రశాంతంగా ఇంట్లో ఉండలేని పరిస్థితులు ఎదురవటం, అంటే పిల్లల ఆరోగ్యాలు బాగోలేకపోవటం వల్ల, పిల్లల యొక్క నడవడిక సరిగా లేకపోవటం వల్ల, ఇంట్లో భార్యతోనూ అన్నదమ్ములతోనూ లేదంటే డబ్బులు కాడో, ఆర్థికమైనటువంటి సమస్యలు కాడో, చిన్న చిన్న సమస్యలు తలెత్తటము, వాటి వల్ల మనుషులకు మధ్య ఉన్నటువంటి మిస్కమ్యూనికేషను, అంటే కమ్యూనికేషన్ అనేది మిస్ అయ్యి దానివల్ల వారు కాస్త డిప్రెషన్లోకి వెళ్ళి, ఇంట్లో అనేది నలుగురు ఉంటున్నా కానీ ఒకరికి మధ్య ఒకరికి సంతోషం లేకుండా కాస్త ఇబ్బందులు సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితులు మాత్రం ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో మాత్రం కాస్త అధికంగానే ఉన్నాయి. కాబట్టి ఈ 1 నుంచి 7 తిథుల కాలం మధ్య ఇంట్లో ఉన్నటువంటి సమస్యల విషయంలో కానీ ఏదైనా చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు, వ్యతిరేకమయ్యే పరిస్థితులను మాత్రం కాస్త ఎక్కువగా తావునివ్వకుండా కొంతవరకు రిలీఫ్ అయ్యి నిదానంగా కాస్త కొంచెం టెన్షన్ పడే పరిస్థితులు ఉన్నా దాని కాదు మాస్త కంట్రోల్ చేసుకోగలగటం, త్వరపడకుండా, కోపడకుండా, చాలా సీరియస్గా అవ్వకుండా చిన్న చిన్న విషయాలు కూడా కాస్త టేక్ ఇట్ ఈజీగా నవ్వుతూ తీసుకోవడం చాలా వరకు ముఖ్యం. అదేవిధంగా ఈ 1 నుంచి 15 తిథుల కాలంలో ఓవరాల్గా ఈ రాశి గురించి పరిశీలన చేసినట్టయితే ఉద్యోగస్తులకి ఒక మంచి శుభసూచకమైనటువంటి శుభవార్తలు వినడానికి ఈ సమయకాలం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఏదైతే ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ప్రయత్నాలు చేయాలనుకునేవారు, ఉద్యోగాలు బదిలీలు మార్చాలనుకునే, పై ప్రమోషన్లు సాధించాలనుకునే, పెద్ద తమకంటే పెద్ద అధికారుల ద్వారా కూడా మంచి పేరు ప్రఖ్యాత పొందాలనుకునే వారికి మాత్రం ఇప్పుడు కొన్ని దారులు ఏర్పడతాయి ఈ టైంలో. కాబట్టి ఆ దారులను మీరు కరెక్ట్ టైంలో వినియోగించుకోవటం వల్ల ఏమవుతుందంటే, రేపటి భవిష్యత్తుకి మీకు కొంత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ దారులను మీరు వాడుకోవటం చాలా మంచిది. అదేవిధంగా ఈ వ్యాపారాలకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి, చిన్న చిన్న పరిశ్రమలు కానీ, రోజువారి కష్టంతో చేసుకునేటటువంటి వ్యాపారం కానీ, ఈ వస్త్ర దుకాణము, జ్యువెలరీ దుకాణాలు, అలాగే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు సంబంధించినవి, మిషనరీలకు సంబంధించినవి, ఈ విధంగా వ్యాపార స్థానంలో పోల్చుకుంటే అనేక రకమైనటువంటి వ్యాపారస్తులు వారు మనుగడ తగ్గట్టుగా చేసుకునే వ్యాపారాలు ఎవరైతే ఉంటారో ఆ వ్యాపారాల విషయంలో కూడా కొంతవరకు ప్లస్ పాయింట్ అనేది ఈ సమయకాలం కూడా ఏర్పడటం, కొన్ని అవకాశాలు ఎదురవటం, కొంతమంది వ్యక్తులతో స్నేహాలు, పరిచయాలు, లేదంటే పార్ట్నర్స్తో కొంత పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు, అలాగే వారు చేసుకునేటువంటి వ్యాపారంలో కొంతవరకు అంత కష్టకాలంగా లేకుండా కాస్త ఊరటగాను, చేతికి కాస్త ధనముగాను అందేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారికి సమయకాలం అధికంగానే ఉంది. అలాగే ఆరోగ్యాల పరంగా పిల్లల యొక్క సంతానం లేనివారు, పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు సరిగా లేక, పిల్లలకి పెద్దవాళ్ళ ఇంట్లో ఆరోగ్యాలు బాగోలేక తరచూ ఏదో ఒక మెడిసిన్ మింగటం, ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడటం, ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో దిగులు పడి ఇబ్బంది పడేటటువంటి ఎవరైతే అనారోగ్య గ్రహస్తులైతే ఉన్నారో, ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ సమయకాలంలో కాస్త ఉపశాంతిని ఇస్తాయి, అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి, కాస్త ఆరోగ్యాలు కూడా కొంతవరకు పర్వాలేదనే విధంగానే ఉంటుంది. అలాగే బంధుమిత్రులు, భార్య, పిల్లలు, అదేవిధంగా అన్నదమ్ములతోని, స్నేహితులతో మాత్రం కొన్ని మనస్పర్ధలు, వాగ్వాదాలకి, గొడవలకి జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి వాటికి తావునివ్వకుండా కాస్త నిదానంగా ఉండటం ఈ సమయకాలం చాలా ముఖ్యం. చాలా వరకు వీరికి నష్టం చేయాలనుకునేటటువంటి వ్యక్తులు, చెడు చేయాలనుకునేటువంటి మనుషులు, శత్రువుల నుంచి మాత్రం అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. కావాలని వారితో నమ్మబలుగుతూ, మనుషులు మంచిగా మాట్లాడుతూనే ఏదో ఒక విషయంలో ఇరికించడానికి, దాంట్లో ఒక దాంట్లో తీసుకెళ్లి తోయటానికి, అలాగే
ఏదో ఒక సమస్యలు నెట్టి వారిని ఆ సమస్యలో పడివేసి వారికి అనవసరమైనటువంటి ఇబ్బందులు పడి వారి నాశనాన్ని చూస్తూ నవ్వుకోవాలనుకునేవారు, అలాగే వీరి యొక్క జీవితాల మీద నరదృష్టి, జనుల యొక్క ఏడుపు, వీరి యొక్క స్థితిగతులు బాగున్నా సంఘంలో మంచిగా బతుకుతున్నా వీరు ఇలా బతకూడదు అనుకున్నటువంటి జనుల యొక్క ఏడుపు కూడా అధిక ప్రభావంలో ఉంటుంది. కాబట్టి ఆయా వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇకపోతే ఈ రాశి కలిగిన వారికి మాత్రం ముఖ్యంగా కొన్ని స్నేహితులు కానీ స్నేహితురాళ్ళు కానీ, అంటే పురుషుడికైనా స్త్రీకైనా కొన్ని పరిస్థితుల వల్ల ఏర్పడిన స్నేహాలు బంధాలు, లేకపోతే వారు వేరే వారి మీద అనుకోకుండా డిపెండ్ అవ్వటం, కొంతమందితో ఏర్పడినటువంటి కొన్ని అక్రమ సంబంధాల వలన కాస్త ఇబ్బందులు పడుతున్నవారు కానీ, అలాగే కొన్ని బంధాలు దూరమై వాటి వల్ల సఫర్ అవుతూ, లేదంటే కొన్ని బంధాలు పరిచయమైన తర్వాత వాటి వల్ల కొన్ని టెన్షన్గా ఫీల్ అవుతూ ఉన్నటువంటి సమస్యలు కూడా కాస్త అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది సమస్యలతో ఉన్నవారు వ్యక్తిగతంగాను మానసికంగాను పర్సనల్గా సమస్యలతో చాలామంది బాధపడుతున్నవారు కూడా ఎంతోమంది మమ్మల్ని కన్సిడర్ చేసి వారి లైఫ్ను రిస్క్లో పెట్టుకోకుండా సమస్యల్లో మునిగిపోకుండా ఆ సమస్య నుంచి బయటపడినటువంటి వారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఎంత పెద్ద సమస్య అయినా తప్పకుండా కన్సిడర్ చేసి మీ సమస్యకు తగు పరిష్కారం పొందొచ్చు. ఏ సమస్య ఉన్నా దాని నుంచి మీరు పూర్తిగా రిలీఫ్ అవ్వడానికి 100% పరిష్కారం కూడా జరుగుతుంది. సర్వే జన సుఖన భవంతు.